హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు ఇంకా తీరడం లేదు. మొన్న కురిసిన భారీ వర్షంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వర్షం రెండు రోజులుగా తెరపి ఇచ్చినా ఇంకా మురుగునీరు మాత్రం వెళ్లలేదు. హబ్సిగూడ రవీంద్రనగర్ వాసుల కష్టాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షం తగ్గిపోయి దాదాపు మూడు రోజులైనా ఇప్పటికీ అపార్ట్మెంట్ లో నీళ్లు అలాగే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కాలనీలో ఉన్నాం. ఇది రామంతపూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రామంతపూర్ చెరువును ఆనుకున్నటువంటి సాయినగర్ కాలనీకి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే అపార్ట్మెంట్లో ఇప్పటికీ నీళ్ళు అలాగే ఉన్నాయి. వీటిని పంపించడానికి ఇప్పటివరకు ఎవరూ అధికారులు ఇక్కడికి రాలేదు. దీంతో మూడు రోజులుగా నరకయాతను అనుభవిస్తున్నామని చెప్తున్నారు. మొత్తం 40 అపార్ట్మెంట్, ఇందులో 40 మంది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. దాని తర్వాత ఇటు పక్కన పేదలు బస్తీలు వేసుకున్నటువంటి ఇళ్ళను కూడా చూడొచ్చు. మొత్తం చెరువు నీళ్ళలో నిండిపోవడం వల్ల వీళ్ళందరినీ కమ్యూనిటీ హాల్కు తరలించిన పరిస్థితి ఉంది. వీళ్ళకు ఫెసిలిటీ అయితే కల్పించారు, కానీ ఆ తర్వాత చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద అధికారులు మాత్రం దృష్టి సారించలేదు. ఇక్కడే కాకుండా పక్కన చూస్తే అటువైపు స్కూల్ కూడా ఉంది. స్కూల్ రన్ అవుతుంది. నిన్నటి నుంచి నిన్నటి వరకు హాలిడేస్ ఉన్నటువంటి స్కూల్ ఈరోజు రీఓపెన్ అయినా అక్కడ దారి మొత్తం నీటితో నిండిపోవడం వల్ల స్కూల్స్కు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్లో చూసినట్లయితే 40 కుటుంబాలు దిగి ఉండడానికి కానీ నీరు తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. సంపు కూడా నిండిపోయింది. అవసరాలు తీర్చుకోవడానికి కనీసం పాలు కాచుకోవడానికి కూడా మంచినీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు స్కూల్ ఓపెన్ అవ్వడం వల్ల పిల్లల్ని స్కూల్కు పంపించలేకుండా చాలా నరకయాతను అనుభవించామని చెప్తున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 ఫీట్ల పైన ఉన్నటువంటి నీళ్లు కొంత ఒక అడుగు మాత్రం తగ్గిపోయి అలాగే ఉంది. వాటిని తీసేయడానికి ఎవరు కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కానీ ఇతరత్ర సిబ్బంది ఎవరు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్తో మాట్లాడదాం, అసలు ఎప్పుడు ఈ సమస్య వచ్చింది, ఇక్కడ నీళ్ల కష్టాలు ఎలా ఉన్నాయనేది వాళ్ళతో మనం మీరు చెప్పండి. ఎట్లా ఉంది? సోమవారం నైట్ నుంచి వచ్చి సార్, సోమవారం నైట్ 3 గంటలకు వచ్చేసింది ఇక్కడికి వాటర్. సోమవారం నైట్ నుంచి ఇప్పటి వరకు నీళ్ళు తగ్గుడు లేదు. ఇక తగ్గుడు లేదు, మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. మనకు బోర్ వాటరు మొత్తం మునిగిపోయినాయి. ఆ బోర్లు వేస్తే మొత్తం మురికినీళ్ళు వస్తున్నాయి. బోర్ వాటర్ లేవు, తాగుతున్నాక నీళ్ళు లేకుండా అయిపోయినాయి. పైకి మొత్తం పాములు కప్పలు ఇవన్నీ ఎక్కుతున్నాయి. పిల్లలు భయపడుతున్నారు. స్కూళ్ళకు వెళ్తుంది కూడా చాలా ఇబ్బంది ఉంది. నరక వాసన అంటే చాలా ఇది చేస్తున్నాం. అపార్ట్మెంట్ మొత్తం 40 ఫ్లాట్లు, 40 ఫ్లాట్ అంటే 40 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 40 కుటుంబాలలో మొత్తం నరకం అనిపిస్తున్నాడు. 40 కుటుంబాల మన పక్క మీటి స్కూల్లే మొత్తం ఆ పిల్లలు చదువుతారు ఇక్కడ. ఆ స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంది కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాళ్ళు స్కూల్ పోలేక వాళ్ళు మొత్తం వెళ్ళడం ఉంటుంది. ఎందుకు స్కూల్ పోలేదు? ఇదే మన దోసాబ్ స్కూల్ పోవాలి. వాళ్ళు ఆ స్కూల్ వెళ్తలేరు వాళ్ళు పిల్లలు. ఈ నీళ్ళ వల్ల పోనీకి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చి చూసిండు పోయిండ్రు. ఏం సార్ చూసిపోతురు అంతే మీరు ఏం చేసేది అంటే ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వలే. ఏమి సమాధానం ఇవ్వలే. చూసిన సార్ ఏం మా పరిస్థితి సార్ అంటే ఆయన ఏమంటుండు, మా ఇట్లా కాలు మనిషి మొక్క చూసిండు వెళ్ళిపోతున్నాడు కదా అంతే. ఏమి సమాధానం చెప్పి ముచ్చట్లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చారు, అధికారులు వచ్చారు, చూసారు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. మన వైపు 100 గుడిసెలు పైగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చెరువుతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ జీవనం కోసం గుడిసెలు వేసుకొని జీవనం వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది. చెరువు ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా చెరువు నిండిపోవడంతో ఈ గుడిసెవాసులు మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళని అధికారులు వెంటనే కమ్యూనిటీ హాల్ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కు పంపించడం జరిగింది. కానీ ఆ తర్వాత వీళ్ళకి లంచ్ ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర సామాన్లు అందులో ఉన్న వాటిని బయటికి తీసుకురావడానికి వీలు లేకుండా పోయిన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఇళ్ళను వదిలేశారు. కనీసం 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడం, కమ్యూనిటీ హాల్లోనే ఉండాలనుకొని ఉండాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆ ఇళ్లలో తడిసిపోయిన సామాన్ను బయట తీసుకొచ్చి ఆరబెట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు అన్నింటిని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి బయట పెట్టుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వీటిని వీళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తే కానీ ఈ సమస్య నుంచి వారం రోజుల పాటు ఇదే సమస్యను ఎదుర్కొనేలాగా ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇటువైపు కూడా చూడొచ్చు, ఆ పక్కనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ మొత్తం దాదాపు 5 బిల్డింగ్లకు మొత్తం దారి నీళ్ళలో నిండిపోయింది. అది స్టాగ్నేషన్ అయింది. దాన్ని బయటికి తీసేయడానికి కావాల్సినటువంటి చర్యలు అయితే ఎలాంటి ప్రక్రియ ఇప్పటికీ కొనసాగట్లేదు. గత 2 రోజుల నుంచి వర్షం పెద్దగా లేకపోయినా నీళ్ళలోనే ఇబ్బంది పడుతున్న సంఘటన అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రామంతపూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాజేంద్ర నగర్ కాలనీలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ సమస్య, దీంతో మొత్తం స్కూల్కి వెళ్ళడానికి విద్యార్థులు లేక ఈరోజు స్కూల్ మానేసిన సంఘటన అయితే కనిపిస్తుంది. మరోవైపు అటు పక్కన ఉన్నటువంటి 2 అపార్ట్మెంట్లు ఇండివిజువల్ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ రాజేంద్ర నగర్కి సంబంధించిన
వాళ్ళు మాత్రం వాసులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఈ వాటర్ని పంపించడానికి కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోకపోవడం వల్ల సమస్య కొనసాగుతున్నది. అంటే నిజానికి వర్షం పడ్డ భారీ వర్షం కారణంగా ఇబ్బంది అయితే వచ్చిందని చెప్పినా కానీ భారీ వర్షం కారణంగా ఇబ్బంది వచ్చిందని చెప్తున్నా, ఇప్పటికీ ఇంకా వర్షం తగ్గిపోయిన సంఘటన ఉన్నా ఇప్పటికీ అలాంటి సమస్యని ఎదుర్కొంటున్నారు. 3 రోజులైనా ఈ సమస్య ఇలాగే ఉందంటే ఇప్పటికీ నీటి కష్టాలు హైదరాబాద్లో ఉన్నాయనడానికి ఇదే ఉదాహరణ. మనం రామంతపూర్ అఫ్జిగూడకు సంబంధించినటువంటి రవీంద్రనగర్ కాలనీ ఫేజ్ 1లో సమస్య ఎదుర్కొంటున్న తీరు స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్లో నీటి కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. కెమెరామెన్ అనిల్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.